ఈరోజు అదే వ్యక్తిని తీసుకొచ్చి మనకి ఎంపీ క్యాండిడేట్ లాగా అవతల పార్టీ వాళ్ళు పెట్టిండ్రు. మరి మనకు అవసరమా? మీరైతే నాకైతే వర్ధన్నపేటలో ఆయనకు అసలు ఏమైనా ఓట్లు పడతాయా లేవా అన్నది కూడా డౌటే. అసలు ఒకటి రెండు కూడా పడేటట్టు లేవు మీ అందరినీ చూస్తుంటే. మరి మీ ఆడబిడ్డ అయిన కడియం కావ్యక్కని మీరు అందరూ కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవాలి. ఎందుకంటే సీఎం గారు ఒక్కటే ఒక్క మాట చెప్పిండ్రు, ఎవరైతే ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళకే సీఎం ఆఫీస్లో పనులు తొందరగా అవుతాయి అని. మరి వర్ధన్నపేటకు పనులు ఎక్కువ కావాలా వద్దా? కావాలా? మరి ఎట్లయితే మా నాగరాజన్నని మంచి మెజారిటీ తోటి గెలిపించిండ్రో కావ్యక్కకు కూడా అంతే మెజారిటీ తీసుకురండి. రేపు నాగరాజన్న కరాఖండిగా అడుగుతారు మీ మెజారిటీ తెచ్చినా మాకు పనులు కావాలని. మరి అవతల వ్యక్తి ఏం చేసిండో అందరికీ తెలిసిందే, గుడిని మింగేసిండు అయిపోయింది, ఇప్పుడు లింగంగా అనిపిస్తుంది, లింగం కూడా కావాలంటుండు. అట్లా గుడిని గుళ్ళో లింగాన్ని మింగేటోళ్ళు మనకు కావాలా? వద్దు, ఎవరికి వద్దు. కాబట్టి ఇంకా అసలు ఆయన గెలుస్తాడని నాకు ఏమాత్రం ఇది లేదు. మరి మన ఎంపీ క్యాండిడేట్ కడియం కావ్యక్కనే తప్పకుండా గెలుస్తుంది. మరి ఇదే కాదు, బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలి? వాళ్ళు ఏమైనా చేసిండ్రా గత 10 ఏళ్లలో? మనకి ఏమైనా ఉద్ధరించిండ్రా వాళ్ళు? ఏం లేదు కదా. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓటేయద్దు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు, వాళ్ళు గనక సెంట్రల్లో వస్తే. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లేయద్దు. కేవలం మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం తప్ప వాళ్ళకి ఏమీ రాదు. నిన్న శ్రీరామనవమి జరిగింది, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళము శ్రీరామనవమి జరిపించుకున్నామా లేదా? జరిపించుకున్నామా? అందరం పీటల పైన కూర్చున్నాం, గుళ్ళకు పోయినాం, పానకం దాగినమా లేదా? మరి శ్రీరాముడు అనేవారు అందరి దేవుడు, బీజేపీ సొత్తు కాదు. మరి ఇట్లా కనుక మత కలహాలు సృష్టిస్తే మన దేశం ఎక్కడ ఆగమైపోతుందో మీరు అందరు కూడా ఆలోచించాలి. మరి అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సచ్చిన పాముని మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పుకోవద్దు, అయిపోయింది. అసెంబ్లీలోనే కొట్టుకుపోయినరు వాళ్ళు. ఇంకా ఎంపీ దాంట్లో వాళ్ళకి అసలు ఎక్కడ ఎట్లాంటి క్యాండిడేట్ని పెట్టినరో మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది. ఎన్నడన్నా మా ముఖ్యమంత్రి గారైనా మా మంత్రులైనా మేమైనా ఎక్కడైనా విశ్రాంతి తీసుకున్నట్టు మీకు కనిపించిందా? ఒకళ్ళకైనా ఎన్నడూ కూడా అల్పు లేకుండా మేమందరం కూడా ప్రజాసేవలోనే ఉన్నాం అన్న అన్నాడు ఇందాక. మేమంతా సేవకులమని నిజంగా కూడా మేమంతా సేవకులమే. ఇక్కడ వచ్చింది ఏదో గెలిచినమా అయిపోయిందా కాదు, మీకేం పనులు చేస్తున్నామా, రాబోయే రోజుల్లో ఏం పనులు చేయాలో మీరు అందరు కూడా అడిగి మా దగ్గరికి వెళ్ళవేళలా వచ్చి చేపించుకోవచ్చు. కానీ గతంలో కనుక చూసినట్టయితే అసలు స్వేచ్ఛ అనేదే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీ, అవునా? మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో గతంలో గాంధీ గారి కుటుంబం, గాంధీ కుటుంబం, ఇందిరమ్మ, అట్లనే రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినరు. ఎన్నడూ కూడా సోనియమ్మ పదవి ఆశించలేదు. మరి కానీ ఇప్పుడు అవసరం వచ్చింది మనకి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాల్సిన అవసరం మన అందరికీ ఉంది. ఆ బాధ్యత మన అందరిది, ప్రతి ఒక్కళ్ళ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమాని ఒక సైనికుడిలాగా పనిచేసిండ్రో, ఇప్పుడు కూడా అదే తీరుగా ఆ జోష్ తగ్గకుండా, ఎక్కడ కూడా ఆ జోష్ తగ్గకుండా ఆ విధంగా మనము కష్టపడాలి. అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళని కలుపుకుంటూ పోవాలి. కానీ మీరు కష్టపడ్డోళ్ళని మటుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మర్చిపోదు. మీ ప్రాధాన్యత మీకు 100% ఉంటుంది. మరి ఇంకా వేరే ఎక్కువ చెప్పాల్సినవి ఏం లేదు, అందరు చెప్పేసిండ్రు. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి, వచ్చి 4 నెలలే అయినా కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోలేదు. ఇప్పటికే చాలా చేసిండ్రు. మరి రైతులకు కూడా మన రేవంత్ అన్న చెప్పిండు 15 ఆగస్టు దాకా రుణమాఫీ అయిపోతుంది. మరి అట్లనే కోడ్ అయిపోయిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ఇవే కాదు, ఏవైతే మన తుక్కుగూడల 5 నాయ్ 25 గ్యారంటీ అన్నారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరందరూ కూడా ఇంకొన్ని రోజులు కష్టపడండి. ఎట్లాగో వెళ్ళగొట్టిండ్రు, మీరు వర్ధన్నపేటకి వెళ్ళి వెళ్ళగొట్టిండ్రు, ఇప్పుడు మళ్ళీ అన్నిటికీ చుట్టుకుంటుంది అది, వద్దు కదా. మరి అందరం మేము కూడా కష్టపడతాం. మీ వర్ధన్నపేటలో అయితే మరి అసలు డిపాజిట్లు కూడా దక్కద్దు, ఎక్కడ ఒక్కోటు కూడా పడద్దు. అట్లా ప్రయత్నించండి. మరి నాకు ఇక్కడ మాట్లాడడానికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
థ్యాంక్ యూ.